హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో కరోనా ఉధృతి కారణంగా కొన్ని పాఠశాలలు అయితే మూసేస్తున్నట్లుగా వివరాలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుంది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ ముందుకు తెస్తూ ఉంటాను. అలాగే ఇలాంటి అప్డేట్స్ కాకుండా జాబ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఏపీలో ఎక్కడ పాఠశాలకు సంబంధించి మూసివేస్తున్నారు అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే ప్రస్తుతానికి ఒమిక్రాన్ సంబంధించి వివరాలకు వచ్చినట్లయితే ఒమిక్రాన్ వేరియంట్తో ఆంధ్రప్రదేశ్లో కొన్ని పాఠశాలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హో హెచ్చరించింది. కేసులు పెరిగిన కొద్దీ ఆసుపత్రి చేరే వారి సంఖ్య, చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామని ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. అందువల్ల ఆసుపత్రిలో చేరుతున్న రోగుల వివరాలను అందించాలని ప్రపంచ దేశాలకు హూ విజ్ఞప్తి చేసింది. ఒక బ్రిటన్లోనే వచ్చే ఏప్రిల్ నాటికి 25,000 నుంచి 75,000 వరకు మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన విడుదల చేయడం అది కూడా ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఇదిలా ఉన్నట్లయితే ఏపీలో పలు పాఠశాలకు కరోనా అనేది సోకుతుంది. ఒక్కసారి కరోనా రావడంతో 23 మంది విద్యార్థులకు మనకైతే అస్వస్థ గురయ్యారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్లయితే స్థానిక మండల కేంద్రంలో అంటే రాజంలో డిఏవి పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా వైద్యులు తెలిపారు. గత 5 రోజులుగా క్రితం ఇదే పాఠశాలలో పనిచేస్తున్న 2 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థులు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మంది విద్యార్థులకు పాజిటివ్గా నమోదైనట్లుగా తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులకు హోమ్ క్వారంటైన్ ఉంచినట్లుగా చెప్పడం జరిగింది. మరి ఒక పాఠశాలలో మూసివేస్తున్నారా లేదా అని వివరాలు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా 23 కేసులు వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మూసివేసి అక్కడ శానిటైజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు వచ్చినట్టు మీకు తెలియజేస్తుంటాం. ఏదేమైనా సరే కరోనా వేరియంట్ అనేది అధికంగా సంభవించే అవకాశం ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇటీవలే మనం చూసినట్లయితే ఒక కరోనా కాకుండా ఒమిక్రాన్ మరణం అయితే సంభవించింది బ్రిటన్లో. ఏదేమైనా సరే ఒమిక్రాన్ పట్ల చాలా జాగ్రత్త చర్యలు వహించాలని మనకు అంటున్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతుంది అనేది వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాం. తప్పకుండా మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.